రాజకీయ ఉద్యోగ వర్గాల్లో గుబులు పుట్టిస్తున్న ఏసీబీ ఏసీబీ దాడులు అరెస్టులపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక దాడులు చట్టప్రకారం ఏ విధంగా చర్యలు తీసుకోవాలో తీసుకోవాల్సిన అవసరం ఉంది అవినీతి ఆరోపణల మీద కూడా చర్యలు తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది కానీ రాజకీయ నాయకులను అరెస్ట్ చేసే విధానంలో కొన్ని జాగర్తలు పాటిస్తే మంచిది ఏసీబీ దాడులు అనేవి నిరంతర జరిగే ప్రక్రియ ఎందుకంటే ఎక్కడైనా ఒక అవినీతి జరిగితే అవినీతిని దాన్ని కంట్రోల్ చేయడానికి ఏసీబీ దాడులు చేయడం అనేది రెగ్యులర్ గా జరిగే ప్రాసెస్ కాకపోతే ఏంటంటే ఒక్కసారి అది ఉద్యోగం చేసేటప్పుడు పెద్దగా హైలైట్ అవ్వు రాజకీయ నాయకుడిని అది కూడా ప్రతిపక్షంలో ఉన్న ఒక ఎమ్మెల్యే నెక్స్ట్ టైం ఆల్మోస్ట్ ఒక 7-6 టైమ్స్ ని ఎమ్మెల్యేగా ఉండి మాజీ మంత్రి గారిని చేయడం వల్ల ఏమవుతుందంటే కొద్దిగా అది పెద్ద సంచలన వార్తలు జరిగిన తప్పిస్తే అది అంత రెగ్యులర్ ప్రాసెస్ లో జరిగే ఒక ప్రక్రియ కాకపోతే ఏంటంటే ఆ చేసే విధానం ఏంటంటే కొద్దిగా స్మూత్ గా చేసుంటే మరి కొద్ది బాగుండేది అంతే అంత తప్పించి చేయకూడదని అక్కడ లేదు అది ఎందుకంటే ఏసీబీ ప్రతి ఒక్కరిని కూడా క్వశ్చన్ చేసే రైట్ ఉంది వాళ్ళ దగ్గర వాళ్ళకి ఆ ఎవిడెన్సెస్ ఉంటాయి ఆ ఉన్నట్లని ఛాలెంజ్ చేసే తాలూకా రైట్ కూడా ఎవరి మీద అయితే అభియోగాలు మోపారో వాళ్ళు కూడా ఉంటాయి ప్రతి ఒక్కరు కూడా రైట్స్ ఉంటాయి సో ఆ రైట్స్ని ఎవరు కాదనలేరు కాబట్టి దాని ఏంటంటే మరి ఏదో ఒక క్యాస్ట్ మీద జరిగిందనో లేదంటే ఒక పర్సన్ మీద జరిగిందనో లేకపోతే ఇలా అంటే కుట్రపూర్వకంగా జరిగిందని మాత్రం మనం అనుకోలేము లాస్ట్ 5 ఇయర్స్ చూడండి అంతకుముందు చూడండి ఇంకా చాలా జరిగి ఉంటాయి కాకపోతే ఏంటంటే బయటకు ఎక్కువ వచ్చి ఉండవు అది ఏసీబీ రైట్స్ అనేవండి వాళ్ళు ఈ ఇయర్ ఏదైనా ఒక ప్రాజెక్ట్ జరిగినా అదే ఎంప్లాయీస్కైనా పొలిటీషియన్స్కైనా ఒక ప్రాజెక్ట్స్ అయినా చేసినప్పుడు ఎట్లా చేశారు అన్న దాని మీద రివ్యూ చేసినప్పుడు వాళ్ళకి డౌట్ వచ్చినప్పుడు రైట్స్ చేస్తారు బట్ చేసే విధానం కొంచెం స్మూత్గా ఉంటే బాగుండేది ఆయన పేషెంట్ ఇప్పుడు ఆయన లాస్ట్ మినిస్టర్గా చేసిన వ్యక్తి ఎంత హంగమా చేసి ఒక సినిమాటిక్గా తీసి పబ్లిసిటీ చేసుకోవడానికి చేసినట్టు ఉందో తప్పించి దానికి ఏదో ఇప్పుడు ఏసీపీ వాళ్ళు చెప్తారు లేదంటే మేము రెగ్యులర్గా చేసామని బట్ అలా చూసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి అనిపించింది ఏంటి గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది నువ్వు ఎంత అవతల పర్సన్ ఇన్సల్ట్ చెయ్యు అన్నట్టు ఉందో తప్పించి వాళ్ళ వేసే పనిష్మెంట్ కానీ ఏదైనా కోర్టు కోర్టే కదా ఫైనల్గా చెప్తుంది వీళ్ళు సబ్మిట్ చేసిన ప్రూఫ్స్ అన్నీ బట్టి కానీ అంత సినిమాటిక్గా చేయాల్సిన అవసరం లేదు కదా ఆయన తీసుకుని విజయవాడ దాకా అంత కార్లో తీసుకెళ్ళి అదంతా రాంగ్ ఇప్పుడు ప్రూఫ్స్ ఉన్నప్పుడు స్మూత్గా చేసుకోవచ్చు కదా దేశం వదిలి పారిపోతారా ఈ టైంలో ఏమైపోతుంది ఏమీ అయిపోదు కదా బట్ ఏసీబీ రైట్స్ అనేది మాత్రం ప్రాబ్లం ఉంటే వాళ్ళకి ప్రూఫ్స్ ఉంటే తప్పకుండా చేస్తారు అది అందరూ సపోర్ట్ చేస్తుంది చేయాలి కూడా కదా ఇప్పుడు జరుగుతున్న ఏసీబీ దాడులు అయితే పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా అయితే కరెక్టే ఎందుకంటే అది నిజంగా నేరం చేసిన వాళ్ళకి చేయాల్సిన అవసరం వాళ్ళకు ఉంది వాళ్ళకి బాధ్యత కానీ ప్రభుత్వం నుంచి కానీ లేదా ఇతర ఇన్సైడర్ నుంచి రాజకీయంగా కక్షలు పెట్టుకుని ఏమైనా చేస్తే మాత్రం అది తప్పు తప్పుడు తాలూకా సాంకేతికలు ప్రజల్లోకి వెళ్ళిపోద్ది ఇప్పుడు జరుగుతున్న ఏసీబీ రేట్లు ఏంటంటే రాజకీయ నాయకుల మీద టార్గెట్ చేసుకున్నారు కాబట్టి అదేముందంటే కేవలం ప్రతిపక్షం మీద పడకుండా రూలింగ్ గవర్నమెంట్ చేస్తుందేమో ఒక అనుమానం ప్రజలకు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఏసీబీ వాళ్ళు ఏసీబీలాగా చేస్తే బాగుంటుంది తప్పించి పైనుంచి ప్రెజర్ వచ్చిందని చేస్తే అది ఎంతవరకు కరెక్ట్ ఒకవేళ ఏసీబీ వాళ్ళు చేసే ఉద్దేశం ఉంటే రూలింగ్లో ఉన్నా రూలింగ్లో లేపైనా వాళ్ళకి చేసే ఉద్దేశం ఉంటే చేసేవచ్చు కానీ పైనుంచి ప్రెజర్లో నుండి మాత్రం జరుగుతుందనేది మాత్రం కొంతవరకు జనాల్లోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఏసీబీ వాళ్ళు వాళ్ళ పవర్ను వాళ్ళ వాడాలి తప్పించి ఎవరో ప్రెజర్ చేశారని చెప్పేసి చేస్తే ప్రజల్లో భయాందోళన ఏ రకమైన పెద్ద పెద్ద నాయకులు అరెస్ట్ అయిపోతారు కదా సామాన్య ప్రజలు మాకు కూడా ఏ రకమైనటువంటి ఒక రక్షణ లేదేమో రేపు పొద్దుననే పరిస్థితి అలాంటి సాంకేతికలు ప్రజలకు వెళ్ళే అవకాశం ఉంటుంది ఏసీబీ దాడులు అన్నవి అరాచకమైన రాజకీయం ఇది ప్రజల్లో మభ్యపెట్టి అధికారాన్ని లాక్కున్నటువంటి జగన్ ఈరోజు ఎమ్మెల్యేలని ప్రతిపక్షం వెళ్ళి అలర పెడతాండ్రు ఇది యథార్థం అని చెప్పేసి నేను మాట్లాడతాను నేను ఆ చేసే విధానం ఇది కాదని ఆయన చేయాలనుకున్నట్టే సక్రమ మార్గం చేయాలి ఆ సక్రమ మార్గం కాదు షార్ట్ మార్గం చేస్తాండ్రు ఇదేమైనా న్యాయం కాదని చెప్పి నేను మనం చేసుకుంటాను నేను దారిద్ర్య విధానం ఏంటంటే చీకటి ప్రాంతంలో చేసినట్టు చేశారన్నమాట ఆయన ఒక ఉగ్రవాదులాగా ఆయన ఒక నక్సలైట్లాగా దొంగలాగా చిత్రీకరించేది అన్యాయం ఇది అది సక్రమ పద్ధతి కాదని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను సార్ నేను థ్యాంక్ యూ సార్ అవినీతి ఇది పూర్వం నుంచి వస్తున్న సబ్జెక్టే ఎవడి చేతిలో అధికారం అవకాశం ఉంటే వాడు ఇంత అంత దండుకోవడానికి తినడానికి ప్రయత్నిస్తున్నారు గత 6 ఏళ్ళుగా అక్కడ మోడీ గారు వచ్చాక ఎట్టి పరిస్థితిలో కూడా రాజకీయానికి తావు లేకుండా ముందుకు అడుగులు వేసుకుంటూ వెళ్తున్నారు రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా 1,000 కోట్లు నిధులు దేనికైనా ఇస్తా అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో 1,000 కోట్లు ఇస్తా అంటే 1,000 కోట్లు ఇచ్చేసేవారు ఆ 1,000 కోట్లు తీసుకెళ్ళి మన రాజకీయ నాయకులు పెద్దలు ఏం చేసేవారంటే సంక్షేమ కార్యక్రమాలకి రకరకాల వాటికి ఖర్చు పెట్టేసేవారు కిలో రూపాయ బియ్యం పప్పు వీటన్నిటి ఖర్చు పెట్టేసి
ఆ ప్రాజెక్ట్కి ఏ ప్రాజెక్ట్కి అయితే ఆ 1000 కోట్లు వచ్చిందో అది ఫుల్ఫిల్ చేయకుండా ఈ డబ్బుని దుర్వినియోగపరిచేవారు. మోడీ గారి హయాంలో అలా లేదు. ఒక పాలవారంకి 25,000 కోట్లు ఇస్తామంటే ఆ 25,000 కోట్లు వెంటనే ఇచ్చారు ఆయన. 5,000 కోట్లు ఇచ్చి డిపిఆర్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అడుగుతారు. ఈ 5,000 కోట్లు మీరు ఎలా ఖర్చు పెట్టారు, వీళ్ళు ఇవ్వాలి. ఇస్తే అప్పుడు మళ్ళీ సెంట్రల్ నుంచి ఒక ఆడిట్ టీం వచ్చి వాళ్ళన్నీ వెరిఫై చేసి ఎస్ ఈ 5,000 కోట్లు సక్రమంగా ఖర్చు అయిందంటే ఇంకో 5,000 ఇస్తారు. అలాగే 25,000 కోట్లు ఇస్తారు తప్ప మా మోడీ గారి ప్రభుత్వం ఇంతకుముందు కాంగ్రెస్ అయ్యాలి 25,000 కోట్లు ఇస్తారంటే 25,000 కోట్లు ఇచ్చిడమే. అది పోలవరానికి ఖర్చు పెట్టారా, పక్క చిన్న చిన్న డ్యాములకు ఖర్చు పెట్టారా, సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు పెట్టారా అనేది ఆ గవర్నమెంట్కి అవసరం. కానీ మోడీ గారు ఒక దృఢ నిశ్చయంతో ఈ భారతదేశం ఈ రకంగా ఉండాలి, ఇలా డెవలప్ అవ్వాలి అని కంకణం కట్టుకొని కూర్చున్న వ్యక్తి. అందుకే ఇప్పుడు మన రాజకీయ నాయకులందరూ నలిగిపోతున్నారు. ఎంత ఇస్తా అన్నారు, హుదుహుదు వచ్చింది మన వైజాగ్కే 1,00,000 కోట్లు డిక్లేర్ చేశారు రాగానే అదే రోజునాడు. 1,00,000 కోట్లు ఒకే రోజు ఇచ్చేస్తారు అంతా తినేయచ్చని అనుకున్నారు అప్పుడు టీడీపీ ప్రభుత్వం. కానీ వాళ్ళకి ఇవ్వలేదే, ముందు 10,000 కోట్లు ఇచ్చారు డిపిఆర్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అడిగారు, ఇవ్వలేకపోయారు. నానా బాధపడి అది ఇది గొడవ చేస్తే ఇంక 5,000 కోట్లు 10,000 కోట్లే ఇచ్చారు. వీళ్ళు ఏదో కొంత వర్క్ చూపించారు, మళ్ళీ ఇంక 20,000 కోట్లు 30,000 కోట్లు అడిగేశారు, ఇవ్వలేదా. ఇవాళకి నాకు తెలిసి హుదుహుదు ఫండ్స్ ఫుల్గా రాలేదే. ఎందుకు రాలేదంటే ఇక్కడ ప్రభుత్వాలు దాన్ని రప్పించుకోలేకపోతున్నాయి. అవినీతి చేయకుండా అడుగులు వేసుకుంటూ వీళ్ళు కూడా ముందుకెళ్తే మోడీ గారు చెప్పిన ప్రతి రూపాయి చివరి రూపాయి వరకు ఆ రాష్ట్ర ప్రభుత్వాలకు వస్తుంది. అది చేయకే ఇదంతని అవినీతి మీకు తెలియంది ఏంటి కాదు, రీజనల్ పార్టీస్లో పెట్టింది కొట్టని కోట ఏదో పెట్టిన కోట ఏదో అంటారు. ఏంటంటే వాళ్ళు గెలాలంటే ఎలక్షన్లో డబ్బు ఖర్చు పెట్టాలి. ఆ డబ్బు ఎవడు జోబిలో దాడు ఎవడు ఇంట్లో దాడు తీసి పెడితే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే ఒప్పుకోరు ముందు. ఎంతో కొంత అధికారంలో ఉండగా మాయ చేయడం, ఆ డబ్బును తీయడం, దాన్ని మళ్ళీ గెలుపుకు వాడడం, మళ్ళీ గెలడం, మళ్ళీ అవినీతి చేయడం, ఆ డబ్బును మళ్ళీ గెలుపుకు వాడడం, ఇది ఒక నానుడు అయిపోయింది. గత 70 ఏళ్ళు మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఈ అవినీతి ఈ గెలడం అనేది సేమ్ సక్సెస్ ఫార్ములా అయిపోయింది రాజకీయ నాయకులకి. గత 5 ఏళ్ళుగా మోడీ గారు వచ్చిన దగ్గర నుంచి 6 ఏళ్ళుగా రాజకీయంలోకి వెళ్ళాలి అన్న, రాజకీయం అధికారం కావాలి అని అనుకుంటే అవినీతి చెయ్యను, ప్రజల్ని దోచుకోను, ప్రజలకి సర్వీస్ మాత్రమే చేస్తాను అన్నోళ్ళే రాజకీయంలోకి రావాలి. గత 5-6 ఏళ్ళుగా మనం గమనించాలి ఇది. రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అవినీతి చేస్తాను, దీన్ని ఒక వ్యాపారంలాగా మలుచుకుంటాను ఈ రాజకీయాన్ని అని అంటే ఇప్పుడు సాగట్లేదు, 6 ఏళ్ళుగా సాగట్లేదు. ఇందులో కూడా పూర్వం నుంచి ఉన్న అలవాటు మీద తెగించి చేస్తారు కొంతమంది, ఏముంది ఇంతకుముందు నేను చేయలేదా ఇప్పుడు చేస్తే ఏమైందని. అదే ఇప్పుడు మనం చూస్తున్న పరిస్థితి, అరెస్టుల వరకు వెళ్తుంది. ఇప్పుడు మోడీ గారు ఎంత బలంగా ఉన్నారో డెసిషన్లు తీసుకోవడంలో, జగన్ గారు కూడా అంతే బలంగా ఉన్నారు డెసిషన్స్ తీసుకోవడంలో. కొన్ని రైట్ అవుతున్నాయి, కొన్ని రాంగ్ అవుతున్నాయి. రైట్ అవుతుంది మనం మెచ్చుకోవాలి, రాంగ్ అవుతుంది ప్రజలు విమర్శిస్తే ఆయన తెలుసుకుంటున్నారు దాన్ని సరి చేసుకుంటున్నారు. బట్ ఏదైనా మోడీ గారిలాగే ఈయన కూడా ఒక దృఢ నిశ్చయంతో రాజకీయంలోకి వచ్చాడు. ఈయన దగ్గర కూడా ఎవరు సంపాదించుకుందా అని అంటే కుదరదు. రాజకీయంలోకి వచ్చాయంటే ప్రజాసేవ చేయడానికే రావాలి తప్ప ఏదో సంపాదించుకుందాం ఆస్తులు కూడబెడదాం అంటే 70 ఏళ్ళు ముందు వరకు అయిపోయింది, అది ఇప్పుడు జరగదు అది. సో రాజకీయంలోకి వద్దాం అనుకున్న వాళ్ళు ఎవరైనా ప్రజాసేవను మనసులో పెట్టుకునే రండి తప్ప సంపాదించుకుందాం ఆస్తులు కూడా పెట్టుకుందాం అంటే జరగదు. ఏదైతే ఏసీబీ దాడులు జరుగుతూ ఉన్నాయో, ఏసీబీ అరెస్టులు జరుగుతూ ఉన్నాయో ప్రస్తుతం రాష్ట్రంలో, అది ఒక అచ్చెన్నాయుడు గారనే కాదు, ఆ సంస్థలో పనిచేసినటువంటి డైరెక్టర్ని రమేష్ అన్నటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది, ఇంకా 2 ముగ్గురిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మేమంతా ఏం కోరుకుంటా ఉన్నామంటే, ఉదాహరణకి ఇప్పుడు విశాఖపట్నం లాంటి ప్రాంతంలో ఒక పెద్ద భారీ ఎత్తున భూకంపకోణం జరిగినప్పుడు ఒక రాజకీయ పార్టీకి సంబంధించి 2 మంత్రిస్థాయి వ్యక్తులు ఒకరి మీద ఒకరు కంప్లైంట్ ఇచ్చుకోవడం దగ్గర నుండి ప్రతిపక్ష పార్టీలు కంప్లైంట్లు ఇవ్వడం, విచారణ లోతుగా జరగాలి, మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఏ అంశంలోనైనా ఏ అవినీతి ఆరోపణలు వచ్చినటువంటి అంశంలోనైనా విచారణ లోతుగా జరగాలి, విచారణ నిష్పక్షపాతంగా జరగాలి, విచారణలో వెలుగు చూసినటువంటి నిజాల ద్వారా తప్పు చేసినటువంటి వ్యక్తులకు కఠినమైనటువంటి శిక్షలు అమలైతే ఖచ్చితంగా భవిష్యత్తులో అటువంటి తప్పు చేయాలనే తలంపు వచ్చిన వ్యక్తి కూడా భయపడే రీతిలో శిక్షలు అమలు జరపాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం. ఖచ్చితంగా ఏసీబీ వ్యవస్థ కూడా ఏదైతే యాంటీ కరప్షన్ బ్యూరో వారు ఉన్నారో ఆ సంస్థ
వారికి ఒక మంచి ఉన్నత విలువలు ఒక మంచి పేరు కూడా సమాజంలో ఉంది. ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళ స్థాయికి తగ్గట్టే నీతి నిజాయితీగా నిష్పక్షపాతంగా విచారణ చేస్తారని మేము నమ్ముతున్నాం. విచారణలో వచ్చినటువంటి వ్యక్తి ప్రాథమిక ఆధారాలతో బయటపడిన వ్యక్తి ఎంత పెద్ద డైరెక్టర్లైనా ఎంత పెద్ద మంత్రులైనా కటకటాల వెనక్కి వెళ్లాల్సిందే, చట్టపరమైన శిక్షలు అమలు జరపాలని చెప్పి మీ ద్వారా ఏసీబీ వారిని మేము కోరుతా ఉన్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏసీబీ రైడ్లు జరగడం, అవినీతి చేస్తున్న అధికారులైనా సరే మంత్రులైనా సరే ఎమ్మెల్యేలైనా సరే అరెస్ట్ చేయడం, నేను ఒక విశాఖవాసిగా దీన్ని సమర్థిస్తున్నాం. ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఈ మంచి పరిణామాన్ని అభినందిస్తున్నాను. ఎందుకంటే అవినీతి చేసిన ఎంతటి వాడైనా సరే ఉపేక్షించేది లేదు అని చెప్పి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకరణ చేసిన రోజు మే 30వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం అంతా కూడా ఆశ్చర్యపేశం. నిజంగా అలా చేయగలరా అనుకున్నాం. కానీ ఈరోజు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకరణ చేసిన సంవత్సరం తర్వాత అయినా సరే అవినీతి జరిగిన చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి నుంచి ఏ అవినీతి జరిగిన ప్రతి ఒక్కరిని వదిలేదు లేదు అని చెప్పి ఒక సమాజానికి మంచి ఒక సందేశాన్ని ఇస్తూ ఈరోజు అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేయడం కానీ ఈఎస్ఐ స్కామ్కి సంబంధించి డైరెక్టర్ని అరెస్ట్ చేయడం కానీ ఎంతో మంచి పరిణామం. ఇలాగే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మరింత దూకుడుగా ఇచ్చేస్తూ అలాగే ఈ ఏసీబీ రైడ్లకి కులాన్ని ఆపాదించడం చాలా సిగ్గుచేటు. ఎందుకంటే ఏ కులం అయినా సరే తప్పు చేసినాడు తప్పు చేశారని ఒప్పుకోవాలి, లేనప్పుడు నేను తప్పు చేయలేదు అన్నాడు తప్పు చేయలేనప్పుడు నిరూపించుకోవాలా. కాబట్టి అచ్చెన్నాయుడు గారు తన నిజంగా తప్పు చేయకపో లేని పక్షంలో తను నిజంగా నేను తప్పు చేయలేదని నిరూపించుకొని బయటకు రావాలి. లేని పక్షంలో గవర్నమెంట్ ఏదైతే సూచిస్తుందో ఇంకలాగా కోర్టుల మీద కోర్టుల్ని గౌరవిస్తూ దానికి ఇచ్చేయాలి, లేని పక్షంలో ఆయన నిరూపించుకోవాలని తెలుసుకున్నాం. ఇప్పుడు ఏసీబీ అనేది అవినీతి నిరోధక శాఖ అనేది ఎంతో నిష్పక్షపాతంగా ఏ ప్రభుత్వం ఉన్నా సరే దాని విచారణలు చేస్తుంది. కాబట్టి వీటికి కులాలని లేకపోతే ప్రభుత్వాన్ని ఆపాదించడం మంచి పద్ధతి కాదు. అలా కాకుండా ఏసీబీ వాళ్ళు చేస్తున్న దాన్ని అందరూ కూడా దాన్ని సమర్థించాలి. అవినీతి ఎక్కడ జరిగినా సరే ఏసీబీ వదిలిపెట్టదన్న భయం జనాల్లో ఉండాలి. కాబట్టి అలా చేసిన ఏసీబీ చేస్తున్న చర్యలు మనం అభినందిస్తూ అలా చేయడం వల్ల మన ఒక సామాన్య ప్రజలకే చాలా మంచి జరుగుతుంది. ఎందుకంటే ఏ ఒక్కడు కూడా అవినీతి చేస్తే అమ్మో ఏసీబీ వస్తుందన్న ధైర్యంతో ప్రతి ఒక్కరు కూడా ప్రజలు కూడా ఏ పనులైనా సరే సునాయాసంగా అవుతాయి అని నేను తెలియజేస్తాను. రాజకీయ ఉద్యోగ వర్గాల్లో గుబులు పుట్టిస్తున్న ఏసీబీ, ఏసీబీ దాడులు అరెస్టులపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. రాజకీయ ఉద్యోగ వర్గాల్లో గుబులు పుట్టిస్తున్న ఏసీబీ, ఏసీబీ దాడులు అరెస్టులపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. అవినీతి నిరోధక శాఖ వాళ్ళ యొక్క పరిధి ప్రకారం ఎవరి మీద అయినా సరే అవినీతి ఆరోపణలు ఉన్నా లేకపోతే వాళ్ళకి స్వతహాగా అనుమానం వచ్చినా వాళ్ళు దాని మీద ఎంక్వైరీ చేసి తక్షణం చర్యలు తీసుకునే విధంగా ఉండాలి. అయితే ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే అవినీతి శాఖ పూర్తిగా రాజకీయమయమైపోయి రాజకీయ నాయకుల ఒత్తిడుల కారణంగా లేకపోతే ఏదో ఒక రకమైనటువంటి కక్షపూరితమైనటువంటి వాతావరణంలో మాత్రమే అవినీతి నిరోధక శాఖ పనిచేస్తున్నది అన్నటువంటి ఒక అనుమానం అయితే ప్రజల్లో ఉంది. ఈ అనుమానం పైన నివృత్తి కావాలా? ఎందుకంటే అవినీతి అనేటువంటిది ఏ ఒక్కరికి సంబంధించింది కదా, అది ప్రభుత్వ ఉద్యోగస్తులైనా లేకపోతే ప్రైవేటు వ్యక్తులైనా లేకపోతే రాజకీయ నాయకులైనా ఎవరికైనా కూడా సమానమైనటువంటి ట్రీట్మెంట్ ఉండాలా? ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో గత ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ చేసినటువంటి అవినీతి అంతా ఇంత కాదు, కానీ ఆ రోజు కూడా ఈ అవినీతి శాఖకి తెలిసినా కూడా కళ్ళు మూసుకొని ఉండడం రాజకీయ కనుసాగల్లో నడిచిందని చెప్పడానికి ఉదాహరణ. ఈరోజు వైఎస్ఆర్ గవర్నమెంట్లో అనేక రకమైనటువంటి అవినీతి వ్యవహారాలు జరుగుతున్నాయి. భూముల దగ్గర నుంచి లేకపోతే ప్రభుత్వ స్కీముల దగ్గర నుంచి ఇసుక విషయంలో కానీ మైనింగ్ విషయంలో కానీ లేకపోతే అన్ని రకాల విషయాల్లో అనేక రకాలైనటువంటి అవినీతి ఈ కుంభకోణాలు జరుగుతున్నాయి. అయినా కానీ ప్రభుత్వానికి ఒక రకంగా, ప్రతిపక్షాలకు ఇంకొక రకంగా, లేకపోతే వాళ్ళకి అస్మదీయులకు ఒక రకంగా, తస్మదీయులకు ఇంకొక రకంగా వ్యవహరించే విధానం అంటే పూర్తిగా రాజకీయ నాయకుల కనుసైగల్లో నడవకుండా స్వయం ప్రతిపత్తితోటి అవినీతికి నిరోధక శాఖ
పని చేస్తే ఫ్యూచర్ లో వాళ్ళ మీద నమ్మకం ఉంటది ఆ నమ్మకం తోటి ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉండేటువంటి అవకాశం ఉంటది లేకపోతే అన్ని సమస్త అంటే రాజకీయ పార్టీతోనే ఈక్వల్ గా దీని కూడా పోలుస్తారు తప్పితే ఇది ఒక గవర్నమెంట్ ఇండిపెండెంట్ శాఖ దీనికి చెప్తే మన సమస్యలు పరిష్కారం అవుతాయి ఎక్కడైనా అవినీతి జరుగుతున్నప్పుడు వాళ్ళకి తెలియజేస్తే మనకి ఇబ్బందులు తీరుతాయనేటువంటి భరోసా అయితే ఈ రోజు ప్రజల్లో లేదో ఆ భరోసా కల్పించే విధంగా అవినీతి నిరోధక శాఖ పని చేస్తే బాగుంటుంది ఖచ్చితంగా ఏదైతే గత కార్మిక శాఖ మంత్రి అచ్చెన్న నాయుడు గారి నేతృత్వంలో ఈఎస్ఐకి సంబంధించి ఒక భారీ కుంభకోణం వెలుగు చూసింది ఈ విషయాన్ని గతంలోనే మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడే చెప్పడం జరిగింది అధికారంలోకి వచ్చిన తర్వాత గత శాసనసభ శీతాకాల సమావేశాల అప్పుడు కూడా మాట్లాడటం జరిగింది అప్పుడంతా కూడా ఆధారాలు ఉంటే నిరూపించండి దమ్ము ఉంటే కేసులు పెట్టండి అని ఉత్తర కుమార్ ప్రగల్భాలు పలికినటువంటి వ్యక్తులందరూ కూడా ఈరోజు ఏసీబీ వారు ప్రాథమిక ఆధారాలతో నిర్ధారణ అయిన తర్వాత ఆయన నిల్లి అరెస్ట్ చేస్తే ఒక బీసీని అరెస్ట్ చేశారంటూ ప్రగల్భాలు పలుకుతున్నారు నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇక్కడ తప్పు చేసినటువంటి వ్యక్తి తప్పు చేశాడా లేదా అన్నది చెప్పాలి లేదు అంటే మా పార్టీ అచ్చెన్న నాయుడు గారు మా పార్టీ నాయకుడు ఆయన అవినీతి చేయలేదు అని చెప్పాలి ఈ రెండు మానేసి ఆయన బీసీ 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 అంటే అవినీతి చేస్తే బీసీ అయినా ఎస్సీ అయినా ఎస్టీ అయినా ఓసీ అయినా ఎవరైనా సరే భారత రాజ్యాంగం ప్రకారం చట్టానికి ఎవరు అతీతులు కారు ఖచ్చితంగా చట్టపరమైనటువంటి చర్యలు ఉంటాయి నిజంగా అచ్చెన్న నాయుడు గారికి సంబంధం లేకపోయి ఉంటే ఆయన యాజ్ ఎ మినిస్టర్ అఫీషియల్గా ఆయన ఎందుకు నోట్ ఇవ్వాలి ఆయన ఎందుకు రాతపూర్వకంగా సంబంధిత శాఖ అధికారులకు వీళ్ళకి ఇవ్వండి ఈ ఎంత రేటు చెప్పిన ఇవ్వండి అని వాళ్ళని ఎందుకైనా నోట్ రిలీజ్ చేయాల్సినట్టు అవసరం ఎందుకు వచ్చింది ఖచ్చితంగా ఆ అచ్చెన్న నాయుడు గారి నేతృత్వంలో జరిగినటువంటి అవినీతికి కర్త కర్మ క్రియ కూడా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఖచ్చితంగా ఈ విధంగా అవినీతి కార్యక్రమాలకు ఎవరు పాల్పడినా వాళ్ళ మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటుంది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఇంకొక విషయం చెప్తున్నా ఈరోజు అచ్చెన్న నాయుడు గారిని అరెస్ట్ చేశారు బీసీని అరెస్ట్ చేశారన్నారు జేసీ దివాకర్ రెడ్డి గారు వాళ్ళ తమ్ముని అరెస్ట్ చేస్తే రెడ్డిని అరెస్ట్ చేసినట్ట మరి అలాగైతే మా ప్రభుత్వంలో ఒక నిజాయితీ కలిగినటువంటి శాసనసభ్యుడి మీద ఆరోపణలు వచ్చిన దానికి కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని మేము ప్రాథమికంగా అరెస్ట్ చేశామే ఆయన దగ్గర న్యాయం ఉంది కాబట్టి ఆయన ఇమీడియట్గా బెయిల్ తెచ్చుకున్నారు బయట ఉన్నారు న్యాయ పోరాటం చేస్తున్నారు ఆ విధంగా మీకు ధైర్యం ఉంటే చిత్తశుద్ధి ఉంటే నిజాయితీగా శభాష్ మామే చేశారు మేము దీన్ని ఒక ఆయుధంగా ఉపయోగించుకోవాలి అచ్చెన్న నాయుడు గారు కడిగిన ముచ్చునా నేను బయటకు వస్తాను నా నిజాయితీ నేను నిరూపించుకుంటానని చెప్పాల్సింది పోయి సిగ్గు లేకుండా ఈరోజు నిస్సిగ్గుగా వాళ్ళంతా కాగడాలు ప్రదర్శనలు అంటున్నారు లేదంటే ధర్నాలు అంటున్నారు లేదా ఖండిస్తున్నా ఉన్నారు ఎవరిని ఖండిస్తున్నారు మీరు అవినీతిని జరిగిన అవినీతి జరగలేదు అంటున్నారా లేదా జరిగిన అవినీతిని ప్రశ్నించినందుకు ఖండిస్తామంటున్నారా కాబట్టి ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు కానీ వారి పార్టీ వారు కానీ ఆత్మవిమర్శ చేసుకోండి ఈ విధంగా తప్పులు తడకలు అవినీతి అక్రమ కార్యకలాపాలు చేసేవారికి వంతపడడం అంటే వారిలో మీ వాటా ఎంత ఉంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఏ విధంగా ఉందంటే అధికార పక్షం కాకుండా ఎవరైనా సరే వారి మీద దొరికిన వారి మీద దొరికినట్టుగా వారిని భయభ్రాంతులకు గురిచేసే విధంగా అనేక విధాలుగా వారి మీద దాడులు జరిపించి వారి మీద కేసులు బుక్ చేసి వారిని కట్టుకడానికి పంపించే ప్రయత్నం జరుగుతుంది ఈ రాష్ట్రంలో రాజకీయ నాయకులతో పాటు అనేక మంది ప్రభుత్వ ఉద్యోగులు అలాగే ఐఏఎస్ ఆఫీసర్లు పోలీస్ ఆఫీసర్లు అనేక మంది ఈ రాష్ట్రానికి సేవలు అందిస్తూ అప్పటి ప్రభుత్వాల ఒత్తిడికి కానీ వారి స్వలాభాల కోసం కానీ అవినీతి పనులు చేయడం అనేది జరిగి ఉండొచ్చు కానీ వారిని ఈ విధంగా మన మాజీ మంత్రివర్యులు అచ్చెన్న నాయుడు గారిని ఏ విధంగా వారు ఏసీపీ వారు వారిని తీసుకెళ్లారన్నది అందరం చూసాం కళ్ళకు కట్టినట్టుగా ఒక తీవ్రవాదిని తీసుకెళ్లే విధంగా ఆయన్ని తీసుకెళ్లడం అనేది అది దారుణం ఇలాంటి సంఘటనలు అందరూ ఖండించాలి అవినీతిని ఎదుర్కొంటున్నటువంటి రాజకీయ నాయకులు కానీ ప్రభుత్వ ఉద్యోగులు కానీ ప్రభుత్వానికి సహకరించాలి ఆరోపణలను వారు తిప్పికొట్టాలి ఒకవేళ ప్రూవ్ అయితే మాత్రం ఖచ్చితంగా శిక్ష అనేది అనుభవించాలి ఎవరైనా సరే ఎంతటి వారైనా సరే అవినీతి చేస్తే వారిని శిక్షించాలి దీన్ని అందరూ స్వాగతిస్తారు కానీ ఒక పద్ధతి అంటూ ఉంటుంది ప్రభుత్వం ఆ పద్ధతి ప్రకారంగా ఎవరిపైనా చర్యలు తీసుకుంటే బాగుంటుంది గతంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా అవినీతి ఆరోపణలు వచ్చాయి వారి మీద కేసులు పెట్టడం జరిగింది వారు జైలు జీవితం అనుభవించిన విషయం కూడా వారికి గుర్తుండేది జరగాలి ఆ సమయంలో వారి కుటుంబం అంతా కూడా రోడ్ల మీదకు వచ్చి మరి జగన్ గారికి మద్దతుగా వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలందరూ కూడా ఆయన అవినీతి పరుడు కాదు ఆయన చాలా స్వచ్ఛమైన వాడు అని చెప్పి ఆ రోజు అందరూ కూడా ధర్నాలు రాస్తా రోకలు టెంట్లు వేసుకొని చాలా హంగామా చేశారు మరి ఆ విషయాలన్నీ వీళ్ళు ఎందుకు మర్చిపోయారు ఈరోజు ఆ రోజు మీరు స్వాగతించలేదు మీరు వ్యతిరేకించారు మీ పైన వచ్చినటువంటి ఆరోపణలను మీరు ఆ రోజు వ్యతిరేకించారు
మరి అదే తరహాలో ఈ రోజు మీరు కూడా దాడులు చేసి అందరిని భయభ్రాంతులకు గురిచేస్తుంటే అది ఎంతవరకు సబబనది ఈ రాష్ట్ర ప్రభుత్వం కాని ఆ ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తున్న వ్యక్తులు కాని ఆ ప్రభుత్వ తరపున ప్రజా ప్రతినిధులు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది యువత ఈ రోజుల్లో అందరూ కూడా సోషల్ మీడియాలో అంతా రాజకీయాల వైపు మొగ్గు చూపుతున్నారు ప్రతిదీ కూడా ప్రతి చిన్న విషయాన్ని కూడా గమనిస్తున్నారు గతంలో తెలుగుదేశం పార్టీ చేసిన అవినీతి పనులకు గాని వాళ్ళు తీసుకున్న నిర్ణయాలకు గాని వ్యతిరేకించి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి అధికారం కట్టబెట్టారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కూడా అదే తీరును కొనసాగిస్తే అదే తరహాలో పోతే రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీకి పట్టిన గతే వైఎస్ఆర్సీపీకి కూడా పడుతుందని చెప్పి తెలియజేసుకోండి ఏసీబీ యాంటీ కరప్షన్ బ్యూరో అంటే రాష్ట్రంలో గాని ప్రజలకు గాని ఒక నమ్మకం ఏసీబీ అనేది ఒక నమ్మకం ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఏసీపీ దాడులు రాష్ట్రంలో మొన్నే ఇక్కడ శ్రీకాకుళం తర్వాత అనంతపూర్ ఈ రెండు జిల్లాల్లో చేసినటువంటి దాడులు ఇది ముమ్మాటికి రాజకీయ కక్ష అని ప్రజలందరూ కూడా గుర్తించడం జరిగింది సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువ ముఖ్యమంత్రి వర్లు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల తరపున ప్రజల యొక్క సమస్యలపైన పోరాడేటువంటి మేము విజ్ఞప్తి చేస్తున్నది ఏమిటంటే మీ యొక్క పార్టీ మబ్బి కోసము కాకుండా ఈ రాష్ట్రంలో రియల్ గా జరిగినటువంటి ఏసీపీ దాడు ఏసీపీ అది కరప్షన్ చేసినటువంటి పర్సన్స్ ని ఎవరైనా సరే మీరు అరెస్ట్ చేసేటువంటి రైట్ ఏసీపీకి ఉంటది ఏసీబీకి ఉంటది కానీ ఈ రోజు ఏసీబీ అనే వాళ్ళు ఆ విశాఖపట్నంలో ఎన్నో రైడ్లు చేశారు వాళ్ళెవరు జైల్స్ కి వెళ్ళలేదే వాళ్ళెవరు అరెస్ట్ అయ్యి పోలీస్ స్టేషన్స్ కి వెళ్ళలేదే అంత అలావుడిన అంత హుటాహుటైన అంత ఉదయంతో 3 గంటల సమయంలో మీరు అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఏముంది మీరు ఇచ్చినటువంటి నోటీసు బై హ్యాండ్ రైటింగ్ తో రాసిస్తారా అరెస్ట్ ని కూడా ఒక విధిగా ఇవ్వండి ఈ రాష్ట్రంలో మీరు అతను అవినీతి ఆరోపణలు ఉన్నాయి అతనికి ఒక నోటీస్ ఇవ్వండి హ్యాండ్ రైటింగ్ రాసి 300 మంది పోలీసులు వెళ్లి అతను ఏదో పెద్ద టెర్రరిస్ట్ లాగా పెద్ద ఉగ్రవాది లాగా అతను ఆయన ఇల్లు ముట్టడించి అంత ఉదయంతోనే వెళ్లి అక్కడ అరెస్ట్ చేయడం ఇదంతా కూడా రాజకీయ నాయకులకు ఇప్పుడున్నటువంటి రూలింగ్ పార్టీలు అందరూ కూడా గమనించాల్సిన పరిస్థితి అదే విధంగా ఎంతో మంది అధికారులు ఉన్నారు ఎంతో మంది అధికారులు వేలకు వేలు కోట్ల కోట్లు లక్షల కోట్లు అవినీతి చేస్తున్నారు వీళ్ళందరిపైన ఏసీపీ దాడులు జరగట్లే గతంలో టీడీపీ గవర్నమెంట్ పైన చేసినటువంటి వీళ్ళపైనే మీరు ఏసీబీ దాడులు చేసి వీళ్ళేదో మీరు రాజకీయంగా లబ్ధి పొందాలంటే ఈ రాష్ట్రంలో ప్రజలు ఎవరు కూడా చూస్తూ ఊరుకోరు మీకు కూడా తగిన బుద్ధి చెప్తారని ఈ యొక్క కార్యక్రమం ద్వారా హెచ్చరిస్తా ఉన్నాం ఈరోజు రాష్ట్రంలో పాలన ఏ విధంగా ఉందంటే అధికారాలని పూర్తి స్థాయిలో అంటే మాకు చట్టాలతో సంబంధం లేదు న్యాయాలతో సంబంధం లేదు చట్టాలకు అతీతంగా మేము ఈరోజు మాకు కేవలం అధికారం ఉంది ప్రజలు ఈరోజు ఒక అధికారం ఇచ్చారు దాన్ని ఏదో మన సొంతంగా మన కక్ష సాధింపులకు లేదంటే ఇంకేదో మన లబ్ధి కోసం అనే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి పాలన ఈరోజు నడుస్తూ ఉంది ఇది ఈరోజే కాదు ఈరోజు చట్టాలు ఏ విధంగా ఈరోజు ముఖ్యమంత్రి ఇది చేస్తున్నాడంటే హైకోర్టు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను కూడా ఈరోజు రాష్ట్రంలో ముందుకు తీసుకెళ్లేనటువంటి పరిస్థితి అన్ని శాఖల్ని ఈరోజు మన ఎలక్షన్ కమిషనర్ నుంచి ఈరోజు ఏసీబీ వరకు అన్నీ చూస్తే ఏ శాఖనైనా సరే నిర్వీర్యం చేసి అధికారాన్ని కేవలం అతని సొంతంగా అతను పగ తీర్చుకునే విధంగా అతను స్వార్థ రాజకీయాల కోసం ఉపయోగించే విధంగా ఈరోజు రాష్ట్రంలో రాజకీయాలు ముందుకెళ్లడం అనేది చాలా బాధాకరంగా ఉంది మరి ఇప్పటికైనా సరే ఈ ముఖ్యమంత్రి ఇటువంటి చర్యలు పక్కన పెట్టి ఇప్పుడు నిన్నగాక మొన్న అరెస్ట్ ఏదైతే అచ్చెన్నాయుడు గారు అరెస్ట్ ఉందో ఇప్పుడు అటువంటి విషయాల్లో అంటే చట్టపరంగా చూసుకుంటే ముందుగా ఏసీబీ ఆయనకు 41A నోటీస్ ఇచ్చే పరిస్థితి ఉంది నోటీస్ ఇచ్చి ఆయన్ని హాజరు కమ్మని తర్వాత హాజరైన తర్వాత ఆయన దగ్గర నుంచి పూర్తి వివరాలు సేకరించి అప్పుడు దాన్ని కోర్టు ఆదేశాల మీద ఆయన్ని రిమాండ్కి పంపించే రకమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిన ఈ ప్రభుత్వం అట్లా కాకుండా ఏదో ఒక టెర్రరిస్ట్నో నక్సలైట్నో అరెస్ట్ చేసే విధంగా రాత్రికి రాత్రి గోడలు దూకి అరెస్ట్ చేసిన విధానం ఏదైతే ఉందో ఇదంతా కూడా కేవలం ఈరోజు అధికార దుర్వినియోగంగా మేము భావిస్తూ ఉన్నాం భారతీయ జనతా యువ మోర్చాగా దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం భవిష్యత్తులోనైనా సరే ఈ ముఖ్యమంత్రి ఇటువంటి చర్యలకు పూనుకోకుండా చట్టాలని న్యాయాలని మన రాజ్యాంగానికి లోబడి పాలన సాగించాలని మేము భారతీయ జనతా యువ మోర్చాగా కోరుతా ఉన్నాం రాజకీయ ఉద్యోగ వర్గాల్లో గుబులు పుట్టిస్తున్న ఏసీబీ
ఏసీబీ దాడులు అరెస్టులపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక